భగవద్గీతా సర్వ మానవాళి కోసం. దశమోధ్యాయ అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. నేను సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును, నా వలననే అన్నీ కొనసాగుతున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని అహం సర్వస్య ప్రభవో అనటంతో ప్రారంభిస్తున్నాడు. అంటే నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమును మరియు సర్వకారణ కారణమును అని. ఈ విషయాన్ని 7.7, 7.12, 7.5 మరియు 15.15 శ్లోకాలలో భగవద్గీతలో చాలాసార్లు చెప్పాడు. ఇతర పురాణ ఇతిహాసాలలో కూడా ఇది గట్టిగా పేర్కొనబడినది. ఋగ్వేదం ప్రకారం నేను ప్రేమించే వారిని అత్యంత మహనీయులుగా చేస్తాను, వారిని పురుషులుగా లేదా స్త్రీలుగా చేస్తాను, వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను, ఏదేని జీవాత్మను బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు దృఢ విశ్వాసం పెంచుకుని మరియు ప్రేమయుక్త భక్తితో ఆయనను ఆరాధిస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తుకి మరియు ఆధ్యాత్మిక జగత్తుకి రెంటికీ కూడా సర్వేశ్వరుడు. కానీ కేవలం ఈ సృష్టి నిర్వహణయే భగవంతుని యొక్క ప్రధానమైన కార్యము కాదు. చైతన్య మహాప్రభు ఇలా పేర్కొన్నాడు, శ్రీకృష్ణుడు తానే స్వయంగా ఈ భౌతిక విశ్వముల యొక్క సృష్టి, స్థితి మరియు లయములో నిమగ్నం కాడు. శ్రీకృష్ణుడి ప్రధాన కార్యము ఏమిటంటే ముక్తి మోక్షము సాధించిన జీవులతో తన దివ్య ధామము గోలోకములో ప్రేమయుక్త నిత్య లీలలలో నిమగ్నమవ్వటమే. భౌతిక సృష్టి నిమిత్తం ఆయనే కారణోదక్షాయి, విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు. ఆయననే మహావిష్ణువు అని కూడా అంటారు. ఈ విధంగా అనంతమైన భౌతిక విశ్వములను కలిగి ఉన్న ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్యానికి ఉన్న భగవంతుని స్వరూపమే మహావిష్ణువు. మహావిష్ణువే ప్రథమ పురుషుడు అని కూడా అంటారు. భౌతిక జగత్తులో భగవంతుని యొక్క ప్రథమ స్వరూపము ఆయన కారణ సముద్రంలో దివ్య నీటిలో ఉంటూ అనంతమైన బ్రహ్మాండాలను తన శరీర రోమకూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద గర్భోదాక్షాయి విష్ణు స్వరూపంలో వ్యాప్తించి ఉంటాడు. ఆయననే ద్వితీయ పురుషుడు అంటారు, భౌతిక ప్రపంచంలో రెండవ స్వరూపము. గర్భోదక్షాయి విష్ణు నుండి బ్రహ్మ జన్మించాడు. ఆయనే సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తాడు. విశ్వము యొక్క విభిన్నములైన స్థూల సూక్ష్మ పదార్థాలని, ప్రకృతి నియమాలని, గ్రహాలు, పాలపుంతలు, వాటిపై నివసించే జీవరాశులు మొదలైన వాటన్నిటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి బ్రహ్మని విశ్వ సృష్టికర్త అని అంటూ ఉంటారు. నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త. గర్భోదక సాయి విష్ణు ఇంకొంత వ్యాప్తి నొంది తానే క్షీరోదక్షాయి విష్ణుగా రూపాంతరం చెంది ప్రతి బ్రహ్మాండం యొక్క పైభాగంలో క్షీరసాగరంలో నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువునే తృతీయ పురుషుడు అంటారు, భౌతిక జగత్తులో భగవంతుని యొక్క మూడవ రూపాంతరము. విశ్వం పైన ఉంటాడు కానీ తానే పరమాత్మ రూపంలో సర్వ ప్రాణుల హృదయములలో వాటి కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరి అయిన సమయంలో కర్మఫలాలని అందజేస్తూ ఉంటాడు. అందుకే ఆయనను విశ్వస్థితికారకుడు అంటారు. ఇక్కడ చెప్పబడిన విష్ణుమూర్తి స్వరూపాలన్నీ శ్రీకృష్ణుడి కన్నా అభేదములే. అందుకే ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక సృష్టి ఆయన నుండే వచ్చాయి అని అంటున్నారు. శ్రీకృష్ణుడినే అవతారి, అన్ని అవతారముల మూలము అని కూడా అంటారు. శ్రీమద్ భాగవతం ప్రకారం భగవంతుని సమస్త స్వరూపాలు శ్రీకృష్ణుడి రూపాంతరాలే, లేదా ఆయన రూపాంతరాల రూపాంతరాలే. ఆయన మాత్రం స్వయం భగవానుడు. అందుకే ద్వితీయ స్థాన సృష్టికర్త అయిన బ్రహ్మ శ్రీకృష్ణుడిని ఈ విధంగా స్తుతించాడు. అనంతమైన బ్రహ్మాండాలు, ప్రతి ఒక్క దాంట్లో ఒక్క శంకరుడు, బ్రహ్మ మరియు విష్ణు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శరీర రోమకూపాల్లోంచి ఆయన శ్వాస తీసుకున్నప్పుడు సృజించబడతాయి.
మరియు ఆయన శ్వాస విడిచినప్పుడు ఆయనలోకే లయమైపోతాయి. అటువంటి శ్రీ మహావిష్ణువు మూలస్వరూపమైన శ్రీకృష్ణుని నేను పూజిస్తాను. శ్రీకృష్ణుడు ఇక ఇప్పుడు భక్తులు తనను ఎలా భజిస్తారో వివరిస్తున్నాడు.